వరంగల్ అర్బన్ జిల్లా రాంపూర్ హైవే పై ఒక కార్ బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న భార్యాభర్తలను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు నాయని ఐలయ్య వెంకటమ్మలుగా గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్ చెప్పండి, ఆ కారు నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు ఏమంటున్నారు? నిర్మా కొత్తసేపటికి వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట సమీపంలో మడికొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులు నాయన ఐలయ్యమ్మ వెంకట రోడ్డు దాటుతుండగా అతివేగంతో వస్తున్న వాహనం దిక్కుంటుంది. ఈ వాహనం వెంటనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం అతివేగమే, వాహనానికి కరోనా సమయంలో మొత్తం కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఎవరు కూడా హైవేలపై రోడ్ల మీద వాహనాలు కూడా నడవట్లేదు. అయితే ఒక వాహనం వెంబడి వెంటనే అతివేగంతో వస్తున్న మరో వాహనాన్ని గుర్తించలేక దాటుతున్న వృద్ధ దంపతులను అతివేగంతో దిగట్టడంతో చాలా ఎత్తున దాదాపు 100 మీటర్ల ఎత్తున ఎగిరిపడ్డారు వృద్ధ దంపతులు. మనం సీసీపీ